మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. నీ దినాలు లెక్కించుకుంటున్నావా? అసలు నీ దినాలను పట్టించుకోవట్లేదే. ఏ క్షణము ఏమి సంభవిస్తుందో తెలియని నీకు ఇంతలో కనబడు అంతలో మాయమైపో ఆవిరి వంటి వాడవైన నువ్వు నీ దినాలను లెక్కించుకోవటం లేదా? ఎప్పుడు లెక్క పెడతావో చెప్పంటావా? కరెక్ట్గా ఏ ఒక్కడైనా భూమి మీద దినాలు లెక్కెట్టుకునే ఒక సమయం ఉందండి. డాక్టర్ నిర్ధారిస్తాడు నువ్వు పోతావని, అప్పటి నుంచి లెక్కెట్టుకుంటాడు. కౌంట్ డౌన్. చచ్చిపోతానా చచ్చిపోతానా ఏడ్చేస్తుంటాడు. ఎవరు వచ్చినా ఏడ్చేస్తుంటాడు. మంచం మీద ఉన్నప్పుడు పరామర్శించడం మనం వెళ్తాం అనుకో, ఎవరు వెళ్ళినా కళ్ళని నీళ్ళు, నోరు లేకపోయినా కళ్ళమ్మ నీళ్లు మాత్రం కారిపోతుంటాయి సందుల్లంట. పోతాను పోతాను పోతా. నీకు క్యాన్సర్ అని చెప్పినప్పుడు దినాలు లెక్కించుకుంటావు, నీకు ఎయిడ్స్ అని చెప్పినప్పుడు దినాలు లెక్కించుకుంటావు, నీకు ట్యూమర్ అని చెప్పిన తర్వాత దినాలు లెక్కించుకుంటావు, నీ కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యి అంటే నీ దినాలు లెక్కించుకుంటావు, షుగర్ తలకు ఎక్కిందంటే, షుగర్ తలక మెదడ వరకు వెళ్ళిందంటే నీ దినాలు లెక్కించుకుంటావు. ఆ దినాలు తెచ్చుకోకు. అంతవరకు నీ దినాల గురించి తెలుసుకోకుండా ఉన్న పిచ్చివాడివి కాకు. ఈవేళ నుంచే ఈ మాటలు విన్నప్పటి నుంచే నువ్వు నీ దినాలు లెక్క పెట్టుకో. దినాలు లెక్కెట్టుకుంటున్నావా? నేర్పమంటున్నాడు. అందుకే దేవుణ్ణి అడుగు, నేర్పుతాడు. ఏమన్నాడు ఏమన్నాడు? మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఎలా నేర్పిస్తాడు ఆయన? టక్కన ప్రత్యక్షమైపోయి పుస్తకం పెన్ను నిన్ను తెచ్చుకోమని చెప్పి నీ చేయి పట్టుకొని రాయించడు. 66 పుస్తకాలతో కూడిన మహాజ్ఞాన గ్రంథం ప్రపంచ మానవాళికిచ్చి వేల సంవత్సరాలు అయింది. నేర్పుము 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 నేర్పమంటావేంటి? నేర్పించమంటాడు ఆయన. దేని గురించి నేర్పించమంటాడు ఈయన? మా దినములు లెక్క. 139 కీర్తన 16 వచనం. 139 కీర్తన 16 వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి, తల్లి గర్భంలో నేనుండగా నేను నన్ను చూచావు తండ్రి. దేవుడా, నియమింపబడిన దినములు నాకు ఇన్ని దినాలను నువ్వు రాశావు భూమి మీద ఉండడానికి. జన్మదినం మరణ దినం మధ్యనున్న మంచి దినాలన్నీ, నా ఆయుష్కాలం, నా దినాలని నేను అనుకున్నాను, ఆ దినాలన్నీ నువ్వు రాశావు. నా దినాలన్నీ రాశావు గనుక ఆ దినాలన్నీ నేను ఎలా లెక్క పెట్టుకోవాలంటే అర్థమేంటి? నా బర్త్డే 1949 నవంబర్ 20 అని చెప్పడానికి కాదు. పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు ఏ దినాన ఏ పని చెయ్యాలో అన్నది నువ్వు చెయ్యక తప్పదు.